హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనురామ్ టిప్స్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కర్రీ సండే స్పెషల్ నోరు నుంచే కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బోటిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఆనియన్స్ని ముందుగా ఇలా కట్ చేసుకొని బోటిలో వేసుకోవాలి వాష్ చేసుకునే ముందు ఇలా వేసుకుంటే మనకి ఏ స్మెల్ రాకుండా ఉంటుంది వాష్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి నార్మల్గా అన్ని కర్రీస్లో వేసుకున్నట్టు వేసుకోకుండా కారం ఇందులో కొద్దిగా ఎక్కువగా ఇందు వేసుకోవాలి ఇందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి లవంగాలు దాసిన చెక్క బిర్యానీ లీవ్స్ అన్నిటినీ వేసి కలుపుకోవాలి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పోటి కర్రీ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది దీనికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్యాప్ ఉంచి కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ తీసి వాటర్ సరిపోయేది లేదా చెక్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే నోరూరించే బోటి కర్రీ రెడీ దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రించే సండే స్పెషల్ బోటి కర్రీ పూరీతో చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను పూరీని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్